నమస్తే వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు నేను సీతారామరాజు ముందుగా ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణలో సారు చూపిన మార్గం సాలు పట్టిన సేద్యం అన్నదాత ఇంట ధనలక్ష్మి సవ్వడులు 50,000 కోట్లు రైతు బంధు రికార్డ్ నేడే చారిత్రాత్మకమైన ఘట్టం 8 విడతల్లో సగటున ఒక్కో రైతు ఖాతాలో ఏకంగా 80,000 రూపాయలు ఇచ్చిన సర్కార్ అంటూ ఈ వార్త కరోనా సంక్షోభంలోనూ ఆగని పెట్టుబడి సాయం నాలుగేండ్లలో భారీ సాయం అందజేసిన ఏకైక రాష్ట్రం రైతులకు దన్నుగా నిలుస్తున్న కేసీఆర్ ప్రభుత్వం సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న రైతాంగం కేంద్రానికి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పథకం అంటూ ఈ వార్త ఖర్చులన్నీ ఎల్లుతున్నాయని రైతులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సంతోషం సంబరం అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై అచంచలమైన విశ్వాసానికి సంబంధించిన సమగ్రమైన కథనం ఇది దేశ చరిత్రలోనే స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి రూపకల్పన చేసిన రైతు బంధు అనేది యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది 50,000 కోట్ల రూపాయల రికార్డును దాటింది ఆ మైలురాయిని చేరుకుంది ఈ పథకం అందుకోసమే ఈరోజు ఈ సమగ్రమైన కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో చూస్తున్నాం బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ అంటూ ఆయనకు సంబంధించిన ఒక భారీ చిత్రాన్ని రూపొందించి దాని చుట్టూ ఏ విధంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందో ఆ ఫోటో ఐటమ్ కూడా మనకు కనిపిస్తుంది ప్రాజెక్టులతో ఏ విధంగా రాష్ట్రానికి జలకళ వచ్చింది దీంతోపాటు రైతు బంధు రైతు బీమా అలాగే ఉచిత కరెంటుకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా కనిపించేలాగా ఈ ఫోటో మనకు స్పష్టంగా కనిపిస్తుంది కోవిడ్పై నిర్లక్ష్యం తగదు ఘనంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది స్వీయ నియంత్రణ పాటించాలి అందరూ టీకాలు వేయించుకోవాలి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలి కోవిడ్పై ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి గారు హెచ్చరించారు భయం వద్దు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆయన తెలిపారు స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు టీకాలు అందరూ కూడా వేయించుకోవాలని సూచించారు 15 ఏళ్లు పైబడిన పిల్లలకు తల్లిదండ్రులు వ్యాక్సిన్ ఇప్పించాలి అర్హులంతా బూస్టర్ డోస్ తీసుకోవాలి జాగ్రత్తలతో సంక్రాంతి జరుపుకోవాలి ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం కేసీఆర్ అంటూ ఈ వార్త నేటి నుంచి బూస్టర్ డోస్ గతంలో వేసుకున్న టీకాలే పంపిణీ వారంలో 10 రెట్లు రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కేసులు 80% పైగా కేసులు రాజధాని చుట్టే జిల్లాల్లోనూ మారిన పరిస్థితి అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది అలాగే ఘనంగా రామానుజ సహస్రాబ్ది అంటూ మరో కీలకమైన వార్త ఆదివారం ముచ్చింతల్లోని దివ్య అలాగే సాకేతంలో యాగ మండపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సందర్శించారు మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు గారు అక్కడి వివరాలు వెల్లడించారు చూపిస్తున్న చిన్నజీయర్ స్వామి చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ సంతోష్ కుమార్ అంటూ ఈ ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తుంది మార్చిలో తలపెట్టిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునః ప్రారంభం అలాగే మహాసుదర్శన యాగం పైన కూడా జీఆర్ స్వామితో ముఖ్యమంత్రి గారు చర్చించారు దీంతో పాటుగా చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రామానుజుల విగ్రహ ఆవిష్కరణ అలాగే సహస్రకుండ లక్ష్మీనారాయణ యాగ ఏర్పాట్లను కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరిశీలించారు ఇక రాజకీయ అంశాలు తీసుకుంటే 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమే మా లక్ష్యం అంటూ మరో కీలకమైన వార్త కనిపిస్తోంది అన్ని రంగాల్లో కూడా మోదీ విఫలం కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తాం తీవ్ర ఆర్థిక సంక్షోభం ప్రజల్లో బీజేపీపై పెరుగుతున్న అసంతృప్తి ఎన్నికల తర్వాత ఏదైనా ఫ్రంట్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి అంటూ ఈ వార్త బీజేపీకి సంబంధించిన పతనం దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైందని ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి రావాలి తప్పకుండా ఒక బలమైన ఫ్రంట్గా ఏర్పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు అయితే ఎన్నికల తర్వాత ఆ ఫ్రంట్ ఎలా ఉంటుందనేది చర్చిద్దామని కూడా ఆయన వ్యాఖ్యానించారు తెలంగాణలో బీజేపీ హింస రచన టీఆర్ఎస్ పోరాటాలను స్వాగతిస్తున్నాం బీవీ రాఘవులు వ్యక్తం చేసిన అభిప్రాయానికి సంబంధించిన వార్త ఇది టీఆర్ఎస్ పోరాటాలను తప్పకుండా స్వాగతిస్తున్నామని ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని అందరూ కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందని కూడా కుండబద్దలు కొట్టారు సైబర్ నేరాలపై సైకాప్స్ వార్ సత్ఫలితాలు ఇస్తున్న తెలంగాణ టెక్నాలజీ మన సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్న 8 రాష్ట్రాలు 28,000 కేసుల పరిష్కారానికి దోహదమంటూ వార్త కూడా మనకు కనిపిస్తోంది అబద్ధాలు హిమకొండంతా తెలంగాణ గడ్డ మీద అస్సాం సీఎం అడ్డగోలు వ్యాఖ్యలు అంటూ మరో వార్త ముఖ్యమంత్రి కేసీఆర్పై నోరు పారేసుకున్న అవినీతి చక్రవర్తి సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చేతగాని హిమంత తెలంగాణ రాష్ట్రంతో పోల్చితే అన్నింటా కూడా అస్సాం నేల చూపు అంటూ ఈ వార్త కనిపిస్తోంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు ఇక్కడికి చేరుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అయితే విమర్శల్లో పసలేని విమర్శలవి కేవలం రాసిన స్క్రిప్ట్ చదువుతున్నారనే విమర్శలు ప్రధానంగా వినిపిస్తున్నాయి इक तेलंगाणा टुडे विषयानी तीसुकुंटे तेलंगाणा टुडेलो रेडी टू टैकल थर्ड वेव केसीआर रिव्यूज स्टेट्स प्रिपेयर्डनेस फॉलोइंग इंक्रीज इन कोविड केसेस अंटू वार्त कनिपिस्तोंदी अर्जेस पीपल टू अवाइड गैदरिंग्स ड्यूरिंग संक्रांति अंटू आयन पिलुपुनिच्चारू सूचिंचारू प्रजलु संक्रांति संबरालनु जाग्रत्तगा जरुपुकोवाली इक्कड कूडा गुमिगूडकूडदनी आयन चेप्पारू मोडी रिव्यूज कोविड सिचुएशन अंटू प्राइम मिनिस्टर कूडा ई अंशानिपै रिव्यू निर्वहिंచిన అంశానికి సంబంధించిన వార్త అది మైగ్రెంట్స్ లీవ్ ఫర్ హోమ్ ఫర్ ఫియరింగ్ లాక్ డౌన్ అంటూ వార్త కనిపిస్తుంది వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా ఈ కథనం దేశవ్యాప్తంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న అంశానికి సంబంధించిన వార్త ఇది మ్యాన్ టేక్స్ 12 వ్యాక్సిన్ డోసెస్ ఫర్ ఇమ్యూనిటీ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది అలాగే సబ్మిట్ డిపిఆర్స్ టు సిడబ్ల్యూసి కేసీఆర్ ఆఫీషియల్స్ టు గెట్ పర్మిషన్ సూన్ అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు ప్రికాషన్స్ డోస్ ఇన్ తెలంగాణ ఫ్రమ్ టుడే అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా ఉన్నారు ప్రికాషన్ డోస్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చేందుకు అవసరమైన కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది పార్ట్నర్ స్వాపింగ్ ర్యాకెట్ బస్టెడ్ ఇన్ కేరళ 7 హెల్డ్ అంటూ వార్త కూడా మనకు చూడొచ్చు BTPS మనుగురు యూనిట్ బిగిన్స్ కమర్షియల్ ఆపరేషన్స్ అంటూ కథనం ద భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కంప్లీటెడ్ కమర్షియల్ ఆపరేషన్స్ డిక్లరేషన్ అండ్ అచీవ్డ్ యావరేజ్ లోడ్ ఆఫ్ 275.78 మెగావాట్స్ అంటూ ఈ వార్త హైలైట్ అవుతుంది ఇవి ఈ రోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన